హలో అండి నమస్తే వెల్కమ్ టు నాగావళి రుచులు మరి ఈరోజు ఈ వీడియోలో విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ ఆశ్వేజి శుద్ధ షష్ఠి శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువున్న జగన్మాత దుర్గమ్మ మనకు మహాసరస్వతిగా దర్శనమిస్తున్నారు కదండి పిల్లలు బాగా చదవాలి అని అన్నా చదువుల్లో బాగా రాణించాలి అని అన్నా పిల్లల్లో జ్ఞాపక శక్తి మెరుగుపడాలి అని అన్నా జ్ఞానశక్తి అభివృద్ధి చెందాలి అని అన్నా ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేయండి మీరు అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆ మహా దేవి అలంకారం దర్శనం చేసుకోగానే మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఎలా అంటే ఆ సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు తెల్లని హంసవాహనం తెల్లని కమలాలు ప్రశాంతమైన వదనం వీణ వాయిస్తున్నటువంటి అలంకారం అంతటి సాత్వికమైన రూపంతో దర్శనమిస్తున్న ఆ సరస్వతీదేవిని చూడగానే మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఆ మాత మంచు అంత తెలుపు మల్లె అంత తెలుపు నీటి నురుగంత తెలుపు తెలుపు అంత స్వచ్ఛంగా సాత్వికమైనటువంటి జ్ఞానాన్ని మన పిల్లలకు ప్రసాదిస్తుంది ఆ మాత అయితే దేవీ నవరాత్రులలో భాగంగా ఆరవ రోజు మూలా నక్షత్రంలో సరస్వతి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శనం చేసుకున్న కొలుచుకున్న పిల్లలు ఎంతో జ్ఞానవంతులవుతారు ఈరోజు తప్పనిసరిగా మనతో పాటు మన పిల్లల్ని కూడాను పూజ దగ్గర కూర్చోబెట్టించి పిల్లల చేత స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ చదివించడం అలాగే పిల్లల యొక్క పాఠ్య పుస్తకాలను సరస్వతి పూజలో అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజించుకోవడం అలాగే పిల్లల చేత శ్వేతవర్ణ పుష్పాలు అంటే తెల్లని పుష్పాలను అష్టోత్తర శతనామావళి చదివిపించుకుంటూ పిల్లల చేత కనుక పూజ చేయించుకుంటే ఆ సరస్వతి కటాక్షం తప్పనిసరిగా కలుగుతుంది అదేవిధంగా ఈరోజు సంధ్యా సమయంలో దీపారాధన వేళ పిల్లల చేత తప్పనిసరిగా పుస్తక పఠనం చేయించండి ఎందుకు అని అంటే మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు కనుక సంధ్యా సమయంలో పిల్లల చేత పుస్తక పఠనాన్ని చేయించినట్లయితే ఆ సరస్వతి మాత కటాక్షం తప్పనిసరిగా పిల్లల మీద ప్రసరింపజేస్తుందండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అనేటటువంటి ఈ ప్రార్థనా శ్లోకాన్ని ప్రతిరోజు కూడాను పిల్లల చేత కనుక మీరు పలికించే అభ్యాసం చేయించినట్లయితే ఆ సరస్వతి మాత కటాక్షం సంపూర్ణంగా మీ పిల్లల మీద ఉండి పిల్లల జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి వృద్ధి అవుతాయండి ఓకే అండి మరి ఇది పిల్లలు చదువుల్లో రాణించాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది మరి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ బటన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలన్నీ మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నా గావళి రుచులు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్